నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు లైఫ్ కోచ్ స్పిరిచువల్ హీలర్ టారోకా రీడర్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క నమస్తే వరజక నమస్తే మజాహి అక్క హోలీ పండుగ వచ్చేస్తుంది హోలీ అనగానే మన అందరికి రంగులు రంగులు అంటే చక్కగా కలర్ కలర్స్ అన్ని ఒక్కళ్ళ మీద ఒకళ్ళు చేస్తూ ఆడుకుంటూ ఉంటారు కదా అసలు అక్క హోలీ పండుగలో ఎందుకు రంగులు వెదజల్లుకోవాలి హోలీ పండుగ రంగులు అంటే మనకు గుర్తుంది ఓన్లీ కలర్స్ వరకే గుర్తుంటారు కదా ఇప్పుడు అంటే మన చిన్నప్పటి నుంచి చూస్తే జస్ట్ కలర్స్ చల్లుకోవడం అక్కడ వరకే గుర్తుంది అయితే హోలీకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా ఫస్ట్ ఆఫ్ ఆ హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అది ఒకటి అక్కడ నుంచి దే రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి స్పిరిచువల్గా ఒకటి సైంటిఫిక్గా ఓ ఓకే స్పిరిచువల్గా వస్తే గనక హోలిక రాక్షసి హిరణ్య కసుడు సిస్టర్ ఓకే హిరణ్యకసుడు స్టోరీ అందరికీ తెలిసిందే ప్రహ్లాదుడిని విష్ణు భక్తుడు కాబట్టి ఆ బాబుని ఆయన అన్ని రకాలుగా హింస చేస్తాడు కదా విష్ణుమూర్తిని మర్చిపోయేలాగా చేయడానికి రకరకాలు ఇంకా చంపడానికి కూడా వెనకాడు ఆ చంపే ప్రాసెస్లో వాళ్ళ సిస్టర్కి చెప్తాడు హోలికాకి చెప్తాడు ఇలాగా ఏం చేసినా నాకు ప్రహ్లాదుడు ఇది అవ్వట్లేదు నువ్వే ఏదో చేసి వాడిని మంటల్లోనో ఇందులోనో తోసేసి చంపేయాలి అయితే హోలికాకి ఒక వరం ఉంటుంది ఈ హిరణ్య కసుడుకి ఎలాగైతే వరాలు ఉంటాయి ఎవరి వల్ల చచ్చిపోవడు అనేసి చనిపోవడు హోలికాకు కూడా సేమ్ టైప్స్ ఆఫ్ వరాలు ఉంటాయి ఆమెకి ఆమెని సేఫ్ గార్డ్ చేయడానికి ఆమెకి ఏం చేస్తాడంటే ఒక విష్ణుమూర్తి ఒక రగ్గు లాంటిది ఇస్తాడు అది వేసుకున్నంతసేపు ఆవిడ సేఫ్ ఎందులో దూకినా రాక్షసి సేఫ్గా ఉంటుంది ఓకే అని ఒక స్టోరీ ఈ హిరణ్య కసుపుడిని ఎలాగో మేనత్ అవుతుంది కదా పిలిచి అలా ఇలా ఏదో చిన్నపిల్లవాడు కాబట్టి పిలిచి ఈ మంటలో ఎలాగో ఒకలాగా చూసేది కానీ ఆమె కూర్చొని ఆమెతో పాటు హిరణ్య కసుపుని కూర్చోబెడుతుంది అందులో మంటలో కూర్చోబెట్టడానికి రెడీ అయిపోగానే ఏమవుతుందంటే అలా కూర్చోగానే ఈ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి నామం జపిస్తూ ఉంటాడు నారాయణ స్మరణ ఈ లోపల ఒక గాలి వచ్చి ఆ రగ్గు ఎగిరిపోతుంది అనమాట ఆ ఎగిరిపోయి ఆ రగ్గు ప్రహ్లాదు మీద పడుతుంది పడి ఆవిడ కాలిపోతుంది అది హోలికా దహన్ అంటారు ఓకే అంటే ఈవిల్ చెడు రోజు చనిపోయిన రోజు చెడుని మనం క్లోజ్ చేసేస్తామన్నమాట అందుకని ఏం చేస్తారంటే దానికి గుర్తుగా హోలీకి ముందు రోజు హోలికా దహనని చేస్తాం మనం ఓకే రెండు రోజులు యాక్చువల్గా హోలీ టూ డేస్ చిన్న హోలీ అంటారు మరి స్మాల్ హోలీ అండ్ మెయిన్ హోలీ అంటే ఈ హోలికా దహన్ చేసేది ఒక రోజు ముందు నైట్ చేస్తాం హోలీ పౌర్ణమి రోజు ముందు ఒక రోజు ఇది అన్నమాట ఓకే ఇది చేసిన నెక్స్ట్ డే హోలీ కలర్స్ అవన్నీ జల్లుతారు హోలీ కలర్స్ ఎందుకు చల్లుతారు అంటే మనకి ఇప్పుడు సీజన్ చేంజ్ అయిపోతుంది కదా అవు వింటర్ అయిపోయింది వింటర్లో రకరకాల రోగాలు అవి ఇవి ఉంటాయి కదా ఆ రోగాలు అన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు మెయిన్ ఇంకా హోలీ తర్వాత మనకి విపరీతంగా ఎండలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి చాలా ఎండలు ఇప్పుడు దాకా కొంచెం అట్లీస్ట్ ఏదో టైంలో కాస్త మంచో లేకపోతే కాస్త చల్లగా ఉండడం అనిపిస్తుంటుంది నీకు హోలీ తర్వాత నుంచి అసలు కంప్లీట్గా ఎండలు అనమాట కంప్లీట్ ఎండలు ఉంటాయి సో ఈ హోలీకా దహనం కూడా చేసేది ఎందుకంటే ఆ రోగాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి బ్యాక్టీరియా ఏదైతే ఉందో అదంతా మన నుంచి దూరం అయిపోవడానికి ఫస్ట్ మన ఎన్వైరాన్మెంట్ని మన చుట్టుపక్కల ఉన్న వీటి వాతావరణాన్ని క్లియర్ చేయడానికి ఈ హోలీకా దహన్ చేస్తారు అక్క మరి హోలీకా దహనం అన్నారు కదా బిఫోర్ డే అది అసలు ఎలా చేస్తారు ఏ విధంగా చేయాలి యాక్చువల్గా ఏంటంటే పాతకాలం నుంచి తీసుకొస్తే ఏంటంటే మన చుట్టూ ఉన్న ఈ చలి కాలంలో వచ్చిన రోగాలు రొసులు పోవడానికి వాతావరణంలో ఇప్పుడు చూ చలికాలంలో బాగా ఆకులు రాలిపోతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం తుడిచి పడేస్తూ ఉంటాం పథకాలంలో అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసేవాళ్ళు ఆకులు ఏం రాలేవి మెడిసినల్ ట్రీస్కి కూడా ఆకులు రాలిపోయారు లైక్ బిల్వాల్ చెట్టువి వేపా ఆకులు అవన్నీ రాలేవు కదా అవన్నీ దాచిపెట్టుకొని ఈ హోలిక రోజు ఆ మంట పెట్టినప్పుడు ఆవు పిడకలతోటి మంట మంచి మంచి గంధం అలా వేసేవాళ్ళు అనమాట అది వేసి ఈ ఆకులు కూడా ఈ మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకులన్నీ అందులో వేసి ఆ మంట అంటే ఎంత పవర్ఫుల్గా ఉండేదంటే వన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఫారన్ హీట్ అంత పవర్ఫుల్ మంటలో దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మన బాడీలో ఉన్న ఏదైనా నెగిటివిటీస్ ఏమైనా ఉన్నా రెండు ఒకవేళ బ్యాడ్ అంటారు డిస్ట్ తగిలింది అవన్నీ అలా అంటారు కదా అది కాకుండా మనకి ఎటువంటి ఆస్తమా జలుబులు ఇలాంటివి ఏమైనా ఉన్నా వాటి నుంచి రిలీఫ్ చేసే ఈ అంత పవర్ఫుల్ మంట ఎందుకంటే మన మెడిసిన్ ఆకులు అందులో వేస్తారు కదా దాని నుంచి వచ్చే పొగ వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది సో అది సో సోడా అసలు మన భోగి లాగానే ఎస్ భోగి మంటలు ఎట్లా సో ఇది ఇట్లా చేసి అండ్ ఓన్లీ నార్త్ లో చేసుకుంటారా అలా ఏం ఎగ్జాక్ట్లీ అదే అడగబోయాక మరి నార్త్ లోనే ఎక్కువగా హోలీ అనగానే నార్త్ ఇండియన్స్ కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఉగాది ఉంది కదా సో ఉగాదికి చేసే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళు ఇప్పుడు చేసేస్తారనమాట హోలీకి అలా సో బట్ మనం కూడా చేసుకోవాలి ఇది ఓకే హోలిక ఇవన్నీ ఏంటి మనం కూడా అన్నీ మన సౌత్ ఇండియాలో రీసెంట్గానే మొదలు పెట్టారు అంతా నార్త్ ఇండియాలోనే ఇదంతా ఎక్కువ ఉండేది ఉండేది కాకపోతే మెల్లి మెల్లిగా అంటే ఒక్కొక్క కల్చర్ని అడాప్ట్ చేసుకోవడంలో ఇది కూడా ఒక మంచి మంచితనానికి అంటే ఇప్పుడు ఏంటంటే దాన్ని మొత్తం చేంజ్ చేసేసారు కదా మొత్తం దాని కాన్సెప్టే మారిపోయింది హోలీ అంటే ఒక ఈవెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది బేసికలీ సో ఈ హోలిక అయిపోయిందా హోలిక అయిపోయిన నెక్స్ట్ డే హోలీ పౌర్ణమి ఆ పౌర్ణమికి ఇప్పుడైతే కలర్స్ గులాలు రెడ్ కలరు ఆ కలరు మంచి కెమికల్స్ యాడ్ చేసిన కలర్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళంటే దీనికి కూడా మళ్ళీ ఏంటంటే పసుపు పసుపుతోటి ఇదేంటి వేపాకుల పొడి ఓకే ఓకే మెయిన్గా మనకి కర్రపెండలమని దొరుకుతుంది ఒకటి తెలుసా కంద టైప్లోనే ఉంటుంది మన చిలకడదుంపలు టైప్లో కర్ర దుంపల దొరుకుతుందా అని ఇప్పుడు కూడా దొరుకుతుంది అది ఉడకపెట్టుకొని తింటారు దాన్ని ఏం చేసా అంటే దాంతో పౌడర్ చేసేవాళ్ళు ఆ పౌడర్లో ఇప్పుడు ఇవన్నీ కలిపేవాళ్ళనమాట మనమైతే ఇప్పుడు కెమికల్ కలుపుతాం కదా ఆ పౌడర్లో వేపని పసు పని కుంకుమ పూలు మన శంకు పుష్పాలు అంటారు కదా ఇవన్నీ మెడిసిన్ అండ్ ప్లస్ స్కిన్కి మంచిగా ఉండేవి ప్లస్ అవి మనం రద్దుకోవడం వల్ల మన బాడీలో ఉన్న స్కిన్ డిజీజెస్ కానీ మన బాడీలో ఉన్న ఎటువంటి రోగాలు రొసులు చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా అవి పోవాలని దాంతోపాటు ఆ రోజు ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే మన ఫ్రెండ్షిప్ మనం ఎవరితోటైనా మాట్లాడుకోవట్లేదు ఎవరితోటైనా చిన్న చిన్న రిలేషన్షిప్స్లో గొడవలు ఉంటే అన్నదమ్ములు మాట్లాడుకోరు అత్త గొడవలు చిన్న చిన్న గొడవలు ఉంటే ఈరోజు ఈ హోలీతోటి ఒక కలర్ పెట్టి వాళ్ళు మళ్ళీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది స్టార్ట్ చేశారు దాన్ని అంతా చేంజ్ చేసేసి మనం ఇప్పుడు కలర్స్ దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కళ్ళకి ప్రాబ్లం రావడం స్కిన్ కి ప్రాబ్లం రావడం ఇవి సో దాని వల్ల మళ్ళీ డ్రింక్ చేసేసి ఎక్కువగా కలర్స్ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ పౌర్ణమి అంటే మనకి చాలా ఆస్పీషియస్ కదా పౌర్ణమి రోజు మామూలుగా మనం చేసే రెగ్యులర్ రిచువల్స్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా చేసుకుంటూ మరి ఈ హోలీ పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి పౌర్ణమికే హోలీ వస్తుంది కాబట్టి మరి ఇంకా స్పెషల్ రెమెడీ ఏమైనా ఈసారి పౌర్ణమికి రెగ్యులర్గా మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా సేమ్ లలిత సహస్రామాలతో సాయంత్రము పరవన్నం చేయడం అవన్నీ పెట్టుకోవడము అయితే ఈ రోజు రెండు రెమెడీస్ చెప్తాను ఒకటి హోలికా దహన్ రోజు ఏదైతే ఈ సెవెంటీన్త్ రోజు ఉన్నదో ఆ రోజు ఈవినింగ్ మీరు ఎప్పుడైతే హోలీ దహన్ చేస్తారో అందరు చేసుకోవచ్చు అంటే అది ఎక్కడో పెడతారో అక్కడికి వెళ్ళి చేసుకోవాలని ఏమీ లేదు మీ ఇంట్లో కూడా మీరు ఒక ఆవు పిడక మీద కాస్త కర్పూరం వేసి కొంచెం వెలిగించి అంటే ఇదేంటే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోవాలి మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా వెళ్ళిపోవాలని ఒక్క ఇంటెన్షన్ తోటి అది చేసి దాని చుట్టూ మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఏడు సార్లు మంట చుట్టూ తిరగాలి అయితే ఇంకొకటి ఏం చేయండి అంటే మీ ఇంట్లో ఎటువంటి ఉన్నా పిల్లలకి ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నారు పెద్దవాళ్ళు సిక్ అవుతున్నారు అప్పుల బాధలు ఉన్నాయి రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్నాయి బిజినెస్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు అన్ని ప్రాబ్లమ్స్కి మీరేం చేస్తారంటే హోలీ దాహన్ రోజు మీరు ఏదైతే మంట అది పెడతారో అగ్ని అందులో ఒక రాగి బిళ్ళ తెచ్చుకోండి ఎక్కడి నుంచి చక్కటి రాగి రాగిబిళ్ళ ప్రిఫరబుల్లీ బిళ్ళే అది దొరకకపోతే లాస్ట్ ఏదైనా కాయిన్ ఇంట్లో ఉన్న వన్ రూపీ కాయిన్ ఏదన్నా తీయండి బట్ నేనైతే సజెస్ట్ చేసేది రాగి కాయినే ఓకే ఆ కాయిన్ తీసి ఆ మంటలో వేసేయండి అది ఆ వెలుగుతున్న మంటలో వేసేసి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మా పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి మా ఇంట్లో అప్పులు బాధలు తీరాలి పిల్లల పిల్ల వడెవర్ అది చెప్పేసి అది అందులో వేసి ఆ అంతా ఆరిపోతుంది కదా ఆరిపోయిన తర్వాత అంటే ఆ రోజు తీసుకోలేని పక్షంలో నెక్స్ట్ డే కి చల్లారిపోతుంది కదా ఆ కాయిన్ తీసేసుకోండి అక్కడ నుంచి ఓకే ఆ కాయిన్ తీసేసి చక్కగా దానికి ఒక చక్కగా అంటే ఇప్పుడు కొనేటప్పుడే దానికి ఒక లాకెట్ టైప్లో ఉంటే కొనుక్కోండి బిల్ల లేదు ఒక చిన్న హోల్లాగా చేసి అది ఒక నల్లటి దారం వేసి మే మెడలో కట్టుకోండి చిన్నపిల్లలకి అయితే మెడలో వేసేయండి మీ బిజినెస్ ప్లేస్లో మీకు బిజినెస్లో లాసెస్ వస్తున్నాయి అంటే తీసుకెళ్ళి మీ బిజినెస్ ప్లేస్లో అది పెట్టుకోండి మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు అది మెడలో కట్టుకుంటే దానివల్ల చక్కటి ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఇదంతా బిఫోర్ డే చేయాలి అండ్ హోలీ రోజు ఏం చేస్తారంటే ఈసారి మీరు రెండు చక్కగా తోటి దీపాలు పెట్టేసి ఆ ఒక్కొక్క దీపంలో మీరు ఒక్కొక్క గోమతి చక్రాలు వేసి దీపాలు అయిపోగానే మీ ఏదైతే ఇంటెన్షన్ ఉందో మీరు అయితే కోరిక ఉందో వెల్నెస్ లేకపోతే రిలేషన్షిప్స్ ఎనీథింగ్ మీరు అది మనసులో అనుకొని ఈ రెండు గోమతి చక్రాలు అదంతా దీపం అంతా అయిపోయిన తర్వాత అవి తీసి మీరు ఒక సేఫ్ ప్లేస్లో ఇవి పెట్టేసుకోండి ఈ రెండే రె మిగతా అన్ని పౌర్ణమికి రెగ్యులర్గా చేసే రెమెడీస్ ఉన్నాయి కదా పర్వాణం చేయడము చందమ ముందు పెట్టడము నెక్స్ట్ డే అవన్నీ చేయండి అండ్ పవర్ణ్ అంటే చాలా పవర్ఫుల్ మీరు రెగ్యులర్గా యూస్ చేస్తే వస్తువులే ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ వస్తువులు ఉంటాయి కదా మీ ఉంగరాలు ఉంటాయి మీరు రా రా పెట్టుకుంటారు కదా ప్రీషియస్ స్టోన్స్ పెట్టుకుంటారు లేకపోతే మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకంటే ఒక ఫేవరెట్ వస్తువు ఉంటుంది కదా ఆ ఫేవరెట్ వస్తువు బాగా ఎనర్జైజ్ అవ్వాలంటే ఈ మూన్ రేస్లో వెళ్ళి అంత జాగ్రత్తగా నేను ఇప్పుడు టారో రీడింగ్ అవి చేస్తాను కదా ఆ అవన్నీ అక్కడ పెడితే అవి ఎక్కువ ఎనర్జీస్ అవి పవర్ఫుల్ గా అవుతాయని ఒక నమ్మకం సో ఆ నమ్మకాన్ని అలాగే నడిపిచ్చి ఇందులో ఏది అంటే రాంగ్ చేయడము లేకపోతే ఇది ఇంటి మూఢ నమ్మకాలు ఏమీ లేవు సైంటిఫిక్ గా కూడా మనం జరుపుకుంటే మన హెల్త్ పరంగా మంచిది ప్లస్ మనందరికీ ఒక యూనిటీ ఏర్పడుతుంది కదా హోలీ ఒక సెలబ్రేషన్ కలిసి అందరం చేసుకునే ఒక మంచి ఫెస్టివల్ కాబట్టి హ్యాపీగా కెమికల్ లేని కలర్స్ మాక్సిమం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోగలిగితే బెటర్ చేసి చక్కగా మీ ఆరోగ్యం కూడా బాగుండేలాగా ఈ హెలె ఈ హోలీ సెలబ్రేట్ చేసుకోండి చాలా బాగుందక్క అసలు హోలీ గురించి కంప్లీట్గా చెప్తూ పౌర్ణమి రెమెడీస్ కూడా అందించారు ఫైనల్గా మరి హోలీ పండగలో దానికి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ ఇస్తారా మెసేజ్ అంటే ఇది ఒక హ్యాపీగా చేసుకునే సెలబ్రేషన్ ఓకే దీన్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసి చాలా మంది హోలీ రోజు చాలా మిస్బిహేవ్ చేసే ఇన్సిడెంట్స్ చాలా చూస్తాం మనం ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడము ఇష్టం లేకుండా అంటే ఇది కూడా అంటే అంటే కొంతమందికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి వాళ్ళ కలర్స్ అంటే ఇష్టం ఉండదు అవాయిడ్ చేస్తారు చిరాగ్గా ఎగ్స్ లేకపోతే ఏదో కుళ్ళిపోయిన కూరగాయలు అలాంటివన్నీ కొట్టి అవతల మనిషిని ఇరిటేట్ చేసేస్తారు ఇది ఒక హ్యాపీనెస్తో సెలబ్రేట్ చేసుకునే ఒక మంచి పండగ కాబట్టి అవతల వాళ్ళకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీ రిలేషన్షిప్ స్పాయిల్ అవ్వకుండా చక్కగా అంటే ఈ హోలీ తర్వాత మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటూ చక్కగా బయటకి వెళ్ళాలన్నా కూడా భయమిస్తూ ఉంటుంది కొంతమంది చేసే బిహేవియర్స్ వల్ల సో అలా కాకుండా అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అదే కదా అలా వెళ్ళకుండా చక్కగా అందరూ అంటే అంటే ధైర్యంగా అందరు బయటకు వెళ్ళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా కొంతమంది చాలా ఈ డ్రగ్స్కి వాటికి అలవాటు అయిపోయిన పిల్లలు కూడా ఈ హోలీ రోజు ఒక ఆపర్చునిటీ లాగా చూసి విపరీతంగా ఎక్కువ హాయి అయిపోయేసి ఏ పిచ్చి పిచ్చిగా చేయడం అట్లాంటివి చేయకండి అట్లా చేస్తే మీ అందరికీ ఇబ్బందే కదా ప్రతి అందరి ఇళ్లలో ఆడపిల్లలు ఉంటారు అందరు అందరి ఇళ్లలో ఇబ్బంది పడుతూ ఉంటారు సో అట్లాంటివి చేయకుండా హ్యాపీగా ఒక మంచి మూడ్ తోటి ఒక మంచి హ్యాపీనెస్ తోటి నలుగురికి మంచి అవ్వాలని ఒక ఇంటెన్షన్ తోటి ఈ పండుగ సెలబ్రేట్ చేసుకో థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ వనజక్క నమస్తే చూసారు కదండి మరి అసలు హోలీ పండుగ ఏంటి ఎందుకు వచ్చింది హోలీ పండుగలో ఎందుకు మనం రంగురంగులు వెదజల్లుకుంటాం దీనికి కారణం ఏంటి దాంతోపాటు పౌర్ణమికి సంబంధించి ఒక చక్కటి రెమెడీస్ని కూడా వనజక్క అందించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదే విధంగా మీ అందరికీ తెలుసు వనజక్క ప్రొఫెషనల్ టారో కార్డ్ రీడర్ సో మీరు మీ పర్సనల్గా మీకు సంబంధించి టారో కార్డ్ తీసి మీ ఫ్యూచర్ని తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే వారికి సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు నమస్కారం